ప్రాంతాలకి మీరు నీళ్లు నమ్మలేరు అంటూ బయట కొన్ని ఛానల్స్ లో ట్రోలింగ్ వస్తున్నాయి. నిజంగా లోపల ఏడియర్ గారు మీరు ఉన్నప్పుడు బయటికి ఎలా వచ్చారు? అదో వీలు ముగ్గురు కాకుండా ఇంకెవరు నేస్తే చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ముగ్గురు ఛానల్ చేస్తుంటారు. నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఏమో సాక్షి కదబ్బా, నీకు జీతం ఎక్కువ కడుతున్నారంట కదా. వన్ సెకండ్ బ్రదర్, బ్రదర్ అది అన్నద్దమ్మా. డోంట్ మేక్ దట్ అలిగేషన్. యూఆర్ మేకింగ్ అన్ అలిగేషన్. యూఆర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఎస్ ఐ విల్ క్వశ్చన్ సాక్షి. హెరిటేజ్, లిసన్ టు మీ బ్రదర్, బ్రదర్ లిసన్ టు మీ. హెరిటేజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1992. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత. 1994 లో లిస్టెడ్ కంపెనీ. మా ఆధార మా డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డి దారిన 350 రూపాయలు కొనుగోలు చేయలేదు. సూటిగా ప్రశ్నిస్తున్నా. దమ్ము ధైర్యం, దమ్ము ధైర్యం, సమాధానం చెప్పు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సమాధానం చెప్పు. ఓకే అదే చాలు. ఓకేనా? కార్తీరెడ్డి నాడు తెలియపోతే ఈ రోజు ఒక నిమిషం ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్ లో ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి, జియో ఇష్యూ చేసి వాలంటీర్ లు సాక్షి పేపర్ కొనాలి. వాలంటీర్ లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకే జగన్ కి, భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి తెలుసుకో బ్రదర్, ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా. ఎవరయ్యా? అది ఏ పత్రిక అంటే అనుకున్నా కాదు. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఆయన తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే మంది అందరు ఎవరెవరు నాకేం తెలుసు. తమరు ఎవరో చెప్తే నేను, తమరు ఎవరో చెప్తే సమాధానం చెప్తాను. మీరు ఆమె చూస్తే నాకు తెలుసు ఖచ్చితంగా. ఇదిగో నేను ఇంకోటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నా. చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? మరి చెప్పొచ్చు కదా, నేను అడుగుతున్నా కదా. నాకు తెలియదండి, అడుగుతున్నాను. వాట్ ఈస్ దిస్? ఈనాడు అత్త చెప్పు, అర్థమైంది కదా. ఇదిగో నేను ఒకటి చెప్తున్నా పొలిటికల్గా. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని మీరు చెప్పదలుచుకుంటే ఫ్రంట్ మీద రాసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. మీ మైండ్ ఏంటో మాకు తెలుసు. ఒకటి చెప్తా రాసుకోవా, ఏం పర్లేదు. డోంట్ వర్రీ, వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ యువర్ ఆంధ్రజ్యోతి, యూఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ ఈనాడు. నేను ఒకటి చెప్తాను, రాసుకోండి ఫ్రంట్. ఆగబ్బా, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మైక్ లో, మీరు ఆగాలి. మీ సంగతి అంతా మాకు తెలుసులే కానీ ఇదిగో మీరు రాసుకునేది బయటికి వెళ్ళి ఇష్టం చేత రాసుకోండి. అర్థమైందా? ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా ఊరి దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడగల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మీకు లేవు, రైతు ప్రయోజనాలు మీకు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే బుర్ర జల్లాలో ఆ జల్లాలని రాధాకృష్ణ, రామోజీరావు తాపత్రయ పడిపోతున్నారు. వాళ్ళ రూపంలో మీరు వచ్చి చెబుతున్నారు. ఇంతకు మించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది వినండి. ఇంతకు మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐ కెనాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా మీ ప్రశ్నలకు, ఆంధ్రజ్యోతి హరి క్వశ్చన్లకు, రాధాకృష్ణ పంపించిన క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను, నెంబర్ వన్. అలాగే ఈనాడు ఈయన కూడా ఒకసారి వచ్చాడు, నాకు బాగా గుర్తు వచ్చింది. బర్ర బర్ర వెళ్ళిపోయావు, ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది. పిచ్చి ప్రశ్నలు అడిగితే ఊరుకోను. పిచ్చి ప్రశ్నలు నువ్వు అడిగేది, పిచ్చి ప్రశ్నలు నువ్వు అడిగేది. పిచ్చి ప్రశ్నలు ఎక్కువ మాట్లాడదు. పిచ్చి పబ్లిక్, నువ్వు ఎంత పబ్లికో మాకు తెలుసు రేవయ్యా. నువ్వు ఎంత పబ్లికో, నీ రామోజీరావు పబ్లికో తెలుసు. ఐ డోంట్ వాంట్ యువర్ క్వశ్చన్. నేను క్వశ్చన్ కి నీకు సమాధానం చెప్పను. రాసుకో రేపు పొద్దున చెప్పను. ఇంకా ఆగు, హరీర్ వాదు. నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను. నీ క్వశ్చన్ నేను సమాధానం చెప్పను. ఇల్మోటెడ్ క్వశ్చన్స్ మీ స్టూడెంట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ వినదలుచుకుంటే వినండి, రాయండి. ఆగు, నువ్వు 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 మీరు ఆగు, ఆగు, నువ్వు ఆగు, నువ్వు నువ్వు ఆగు. ఏంటమ్మా ఆగాను? అయితే ఇదిగో చెప్పండి. లెక్కే సాయంత్రం చెప్తాం. రండి రాధాకృష్ణ, నువ్వు సాయంత్రం రండి. చెప్పండి పొలిటికల్.
వాటికి తేడా ఏంటి సార్ మీరు నష్టం జరుగుతున్నారు ఆళ్ళు నష్టం జరుగుతున్నారు ముందు ఎందుకు గ్రహించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం వాట్ ఇస్ దిస్ ఏం ప్రశ్న ముందే గ్రహించేది ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుంటే ఎందుకు ఏం చేయాలి నీకు ఏం సమాధానం కావాలి చెప్పబ్బా మరి ఏం కావాలి నీకు వాడి నువ్వు ఆగమన్నా నిన్ను నేను ఇచ్చేది క్లారిటీ ఏం నేను ఇచ్చేది ఇదిగో నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి లేచి వెళ్ళిపోయి గుర్తున్నా నువ్వు కూడా వెళ్ళిపో ఊరిని అనవసరంగా ట్రబుల్ చేయమాక నన్ను దట్ ఈజ్ మై విల్ దట్ ఈజ్ మై విల్ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ పిలిచాం పిలిస్తే నీ ఇష్టం చెప్పాల్సిన అవసరం లేదు యూఆర్ స్టాప్ యువర్ క్వశ్చన్ ఐసే యూ ఎవరు ఎవరు ఎవరా నువ్వు పబ్లిక్ రామోజీరావు రిపోర్ట్ నువ్వు పబ్లిక్ ఏంటే ఏ వాట్ ఇదిగో నేను చెబుతున్నా ఇది ప్రెస్ ఇది ఏంటి ఏం చెప్పాలి సారీ చెప్పాలి నీకు ఇదిగో ఇది ఇదిగో ఇది ప్రెస్ ఇదిగో నేను చెప్తానండి ఇదిగో నీ నీకు అందరికి చెప్తున్నా దిస్ ద ప్రెస్ మీట్ నేను మాట్లాడవలసింది మాట్లాడతా మీరు ప్రశ్నలు అడిగితే నాకు ఇష్టం వస్తే సమాధానం చెప్తా ఇష్టం లేకపోతే నాకు సమాధానం చెప్పను దట్ ఈస్ మై రైట్ ఓకే దిస్ ఇస్ ద ప్రెస్ మీట్ అదేనా ప్రెస్ మీట్ లో మీరు అడిగితే నేను సమాధానం చెప్పటం చెప్పకపోవడం నా డిస్కషన్ అదేనా అంతేగాని నువ్వు రామోజీరావు లేకపోతే చంద్రబాబు లోకేష్ చెప్పినని పిచ్చి మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెబితే నీకు సమాధానం చెప్పను ఇంకొకటి కూడా చెప్తున్నా నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పటం లేదని లెంగ్స్ వెళ్ళిపోయావు గుర్తుందా నీది ఆ సంస్కారం నువ్వు నాకు మాట్లాడుతున్నావు తగాదు పెట్టుకు వచ్చావు మర్యాదగా అనవసరం ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ ఈనాడు క్వశ్చన్కి సమాధానం చెప్పను సరే దయచేసి ఇందాక దయచేసి ఇంకా బాగుండేది చెప్పండి అడగండి